కూకట్పల్లి సీటును టీడీపీ నందమూరి సుహాస్నికి కేటాయించడంతో హరికృష్ణ ఇంటి వద్ద హడావిడి మొదలైంది. పార్టీ నేతలు ఆమెకు శుభాకాంక్షలు చెప్పడానికి వస్తున్నారు. కూకట్పల్లికి చెందిన టీడీపీ నాయకులు ఆమెను కలిశారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నందమూరి కుటుంబ సభ్యుల నుంచి ఒకరు బరిలోకి దిగబోతున్నారు. కూకట్పల్లి నుంచి నందమూరి సుహాసిని పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే పార్టీ సైతం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం నందమూరి హరికృష్ణ నివాసంలో సుహాసిని తన కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతుంది. పెద్ద ఎత్తున ఫ్యామిలీకి సంబంధించినటువంటి మెంబర్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. వాళ్లకు బొకేలు కానీ కంగ్రాట్ చెప్పడానికి కానీ కార్యకర్తలు సైతం అటు కూకట్పల్లి నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నటువంటి వాళ్ళు మనకు స్పష్టం కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూకట్పల్లిలో ఆమె తరపున ప్రచారం చేసేందుకు కుటుంబ సభ్యులు ఎవరు రానున్నారు ఏంటి అనే దానిపైన కూడా కొంత చర్చలు జరుగుతున్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులందరితో కలిసి చర్చించి తను రేపు నామినేషన్ కూడా వేయబోతున్నారు. దీనికి సంబంధించి అటు తమ తాత అయినటువంటి నందమూరి రామారావు ఏదైతే ఉన్నారో అక్కడికి వెళ్లి ఖచ్చితంగా ఆశీర్వాదం తీసుకుంటాము. అటు ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లి తర్వాత హరికృష్ణ సమాధి వద్దకు కూడా వెళ్లి ఆశీర్వాదం తీసుకునేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది అభిమానులు కూడా ఇక్కడికి ఇప్పటికే చేరుకున్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసం పొద్దున్నే? మేము బాలనగర్ నుంచి కూకట్పల్లి డివిజన్తో మేము పార్టీ వర్గ టీడీపీకి అయితే మేడంకి సపోర్ట్ చేయడానికి వచ్చినాం. వీళ్ళంతా కూడా అటు సపోర్ట్ చేయడానికి వచ్చామని చెప్తున్నారు. ఎలా ఉందండి కూకట్పల్లిలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి సుహాసిని పోటీ చేయనున్నటువంటి నేపథ్యంలో ఎలా మీరంతా ఫీల్ అవుతున్నారు? ఫీలింగ్ హ్యాపీ. ఎవరైనా ఉంటే మాకు టీడీపీ మనకు చాలా, మేము మా డాడీ వాళ్ళు బి టీడీపీనే ఉండే, అందుకే మేము బి టీడీపీకి ఇచ్చేస్తున్నాం. టీఆర్ఎస్ పని చాలా, మన మా ఇంటి దగ్గర కూకట్పల్లిలో చాలా డల్ ఉంది, అందుకోసం ఇప్పుడు మేము ఇక్కడ టీడీపీకి ఫుల్ సపోర్ట్. మొత్తం యూత్ మొత్తం మైనారిటీస్ కానీ ఎవరైనా కానీ మాకు ఫుల్ సపోర్ట్ ఉంది టీడీపీకి. నందమూరి కుటుంబం నుంచి కూకట్పల్లిలో సుహాసిని రంగంలోకి దిగుతున్నారు కదా, మీరు ఏ విధంగా వెల్కమ్ చెప్తున్నారు ఆవిడకి? వెల్కమ్ చెప్తున్నాం సార్, థ్యాంక్ యూ చెప్తున్నాము. మంచిగా పని చేసుకుంటున్నాం, అందరూ కలిసి చేస్తున్నాం. నందమూరి ఫ్యామిలీ నుంచి అక్కడికి ఆవిడ రావడంతో మీకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ గుడ్ ఫీలింగ్ అవుతుంది సార్, మనకి మంచిగా కనిపిస్తుంది. మేడం కలిసింది లేదో, మళ్ళీ వెయిటింగ్ చేస్తున్నాం, మేడం కోసమే వెయిటింగ్ చేస్తున్నాం. ఇది ప్రస్తుతం నందమూరి హరికృష్ణ నివాసం వద్ద ఉన్నటువంటి హడావిడి. పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరితో కూడా వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చేరుకోవడమే కాదు, ఏ విధంగా ప్రచారం కావచ్చు, మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా తీసుకెళ్ళాలి, రేపు నామినేషన్ కోసం కూడా ఎటువంటి కసరత్తు చేయాలనే దానిపైన పూర్తిగా ఒక ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇది నందమూరి నివాసంలో జరుగుతున్నటువంటి చర్చలకు సంబంధించినటువంటి సమాచారం. సుహాసిని మాత్రం రేపు నామినేషన్ వేయబోతున్నారు, అందుకోసం కూడా అడ్వకేట్ ఇంతకుముందే వచ్చి వెళ్ళినట్లు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఇది మొత్తానికి కూకట్పల్లి నుంచి నందమూరి కుటుంబం నుంచి పోటీ చేస్తున్నటువంటి సుహాసినికి సంబంధించినటువంటి వివరాలు. కెమెరా పర్సన్ రతన్ బాబుతో రా